ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫారం లో ఫస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ షార్ట్ కట్ లో చూద్దాం ఫస్ట్ ఫారమ్స్ అనేది ఫారం లో టైప్ మనం ఇది కంపల్సరీగా రాయాలి ఫ్రెండ్స్ ఈ ఇది రాస్తేనే మనకు నెక్స్ట్ ఫారమ్స్ లో ఓపెన్ అవుతుంది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ సంథింగ్ ఏదైనా టెక్స్ట్ పేజ్ కానీ ఏదైనా వేరే పేజ్ అన్ని ఓపెన్ చేయొచ్చు సో లేదంటే సంథింగ్ ఏదైనా టెక్స్ట్ యొక్క క్లిక్ చేసి కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయండి ఫ్రెండ్స్ సంథింగ్ యొక్క టెక్స్ట్ని ఫారం యాక్షన్లో క్లిక్ చేసి టెక్స్ట్ని డాట్ సంథింగ్ పిహెచ్పి అనేసి ఏదైనా క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఆ టెక్స్ట్ యొక్క కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ టైప్లో టెక్స్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చింది వాల్యూ వచ్చేసి ఏదైనా పేరు రాజేష్ సంథింగ్ అలాగే కానీ నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో బ్రేక్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ నేమ్ ఇన్పుట్ టైప్లో టెక్స్ట్ అనేది సంథింగ్ ఏదైనా సరే నేమ్ వచ్చేసి లాస్ట్ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత వాల్యూ వచ్చేసి సంథింగ్ ఇంటి పేరు ఇవ్వండి సంథింగ్ ఇలా ఇంటి పేరు ఇచ్చి క్లిక్ చేయండి సో బ్రేక్ ట్యాగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ కాబట్టి ఇన్పుట్ టైప్లో టెక్స్ట్ లేదా ఈమెయిల్ అని సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు ఈఎం అని సంథింగ్ ఇచ్చి నేమ్ వచ్చేసి ఈమెయిల్ అని ఇవ్వండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వాల్యూ వచ్చేసి ఈమెయిల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ సంథింగ్ బ్రేక్ ట్యాగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అనేది ఓపెన్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ పేరు వచ్చి తర్వాత ఇది రాలేదు కదా రాలేదంటే రీజన్ ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది రాయలేదు ఫ్రెండ్స్ లాస్ట్ నేమ్ ఇలా క్లిక్ చేయగానే లాస్ట్ నేమ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ అనేది రాయలేదు ఈమెయిల్ అని క్లిక్ చేయగానే ఈమెయిల్ వచ్చేసింది ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఇలా పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇన్పుట్ టైప్లో పీడబ్ల్యూ అని షార్ట్ కట్లో ఇచ్చాం ఫ్రెండ్స్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్ అని క్లిక్ చేసి వాల్యూ వచ్చేసి పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చింది బ్రేక్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఇందులో నెక్స్ట్ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి కదా ఇన్పుట్ ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ లేదంటే డైరెక్ట్ సబ్మిట్ అని ఇద్దాం బ్రేక్ టైప్లో ఇన్పుట్ టైప్లో సబ్మిట్ అని ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏదైనా సరే దీంట్లో మెన్షన్ చేయొచ్చు సంథింగ్ యువర్ నేమ్
యువర్ నేమ్ ఏదైనా సరే, యువర్ నేమ్ అంటే ఇక నీ పేరు, అండ్ లాస్ట్ నేమ్ ఏదైనా ఉంటే ఇంటి పేరు, అండ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్. ఇంకా ఈమెయిల్ అడ్రస్ gmail.com, తర్వాత NARESH121. అలా క్లిక్ చేసి కింద సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఏం మెన్షన్ ఇవ్వలేదు, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళే కానీ ఏం అనేది ఏం రావాలి అనేది మెన్షన్ ఇవ్వలేదు, కాబట్టి సారీ 404 అనేది ఏదో వచ్చింది సంథింగ్. సో ఫ్రెండ్స్ ఫార్మాట్ అనేది ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో చాలా లెంత్గా అవుతుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో లో ఇంకా క్లియర్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు అంత కొంత నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోని చూడాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ఇంకా మంచి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని చెప్తుంటా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.